మారుతి, మారుతి, అమ్మాయి గారు, ఏంటమ్మ గారు, శంకర్ వాళ్ళు ఎక్కడున్నారు? మీకెందుకండి శ్రమ? నేను ఎత్తాను ఇటు ఉండే. నా మరుదులకి నేను కాఫీ ఇవ్వడంలో శ్రమే ఉంది. ఇంతకి వాళ్ళు ఎక్కడున్నారు? బయట గార్డెన్లో కూర్చున్నారమ్మా. ఇక్కడ కూర్చున్నారేంటి? కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోమంటే అలా చూస్తున్నారేంటి? మాకు మీకున్న తెలివితేట లేవు కాబట్టి చూస్తున్నాం. మీరు మేధావి కాబట్టి అన్ని చేతల్లో చూపిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు శ్రవణ్? మేమన్నది మీకు అర్థమైందని తెలుసు. అర్థం కానట్టు నటించక్కర్లేదు. ఏమన్నావు? నేను నటిస్తున్నానా? అవును. జాతకం ప్రకారం మా అన్నయ్యకి పెళ్ళవుతుంది అనుకున్నాం, కానీ మీలాంటి అమ్మాయి మాకు వదినగా రాకూడదని మేము కోరుకున్నాం. మీరు ఎలాంటి వారో పెళ్లికి ముందే మాకు తెలుసు. నా గురించి మీకు తెలుసా? ఏం తెలుసు? పెళ్లిళ్ళ పేరే దగ్గర మీ ఫోటో చూసి చాలా మంచివాళ్ళు అనుకున్నాం. మీరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడం కోసమే ఆ రోజు ముసుగులు వేసుకుని మీ ఇంటికి వచ్చాం. మీ గురించి వచ్చామని తెలియక మమ్మల్ని మీరు దొంగలనుకున్నారు. మీరు మమ్మల్ని దొంగలనుకున్నా సరే, మీరు మంచివారని, మాకు వదినగా మా ఇంటికి రావడానికి మీకు అన్ని అర్హతలు ఉన్నాయనుకున్నాం. కానీ మీరు ఓ కుటుంబం గొడవల్లో తలదూర్చి 5 నిమిషాల్లో ఆ కుటుంబాన్ని విడదీయడం మేం కళ్ళారా చూసాం. అందరూ కలిసిన ఉమ్మడి కుటుంబాన్ని మీ మాటలతో విడగొట్టేశారు. మీలాంటి ఆడది మా ఇంట్లో అడుగు పెడితే మా కుటుంబాన్ని కూడా ముక్కలు చేసి మా అన్నదమ్ముల అనుబంధాన్ని విడదీస్తారని ఆ రోజు మాకు అర్థమైంది. కుటుంబాలని అనుబంధాలని విడదీసేసే మీలాంటి ఆడది మాకు వదినగా రాకూడదని ఆ రోజు మేము దేవుణ్ణి కోరుకున్నాం. మా కర్మ కొద్దీ శనిగ్రహంలో మా ఇంట్లో అడుగు పెట్టారు. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదని మీరొచ్చాక మాకు అర్థమైంది. ఆ రోజు నేను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో మీరొక్క నిమిషం ఆలోచించుంటే ఇలా మాట్లాడుండేవాళ్ళు కాదు. ఏ ఆడదైనా అత్తవారింటిని తన పుట్టింటికన్నా గొప్పదని అనుకుంటుంది. కొత్త బంధాల్ని అనుబంధాలుగా మార్చుకోవాలనుకుంటుంది తప్ప కుటుంబాన్ని ముక్కలు చేయాలని ఎవరూ అనుకోరు. మీరు నా గురించి ఎంత చులకని. ఇంకాపండి, పిల్లలకి పాఠాలు చెప్పినట్టు మా కథలు చెప్పడానికి ప్రయత్నించకండి. మీది ఆవేశం అనుకోవాలో అమాయకత్వం అనుకోవాలో నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఆ రోజు నేను వాళ్ళకి ఏం చెప్పాను మీరు సగమే విన్నట్టున్నారు. చివరిగా వాళ్ళకి నేనేం చెప్పానో మీరు వినుంటే ఇలా. అమ్మా తల్లి, మీ మాట సగం విన్నందుకే మా బుర్ర పోయింది. మొత్తం వినుంటే మేం మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉండేవాళ్ళం. మీరుంటే మా అన్నదమ్ముల్ని ఖచ్చితంగా విడగొట్టేస్తారు. మీరు మా ఇంట్లో ఉండడానికే వీల్లేదు. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మీరు చెప్పిన ఒక్క మాట మాత్రం కరెక్ట్ కాదు. ఇది మీ ఇల్లు మీ ఇల్లు అంటున్నారే ఆ మాట ఏంటి? ఇది మా ఇల్లు కాదా? మీ ఇల్లే. అది నేను రాకముందు, నేనొచ్చినాక మీ ఇల్లు కాదు, మనిల్లు. గట్టిగా మాట్లాడితే మీ ఇల్లు కాదు, మనిల్లు కాదు, నా ఇల్లు, నా ఇల్లు, నా ఇల్లు.
చూసావానే తనేమంటుందో, ఇది తనిళ్ళంట. అంటే మనల్ని విడగొట్టడానికి మెంటల్గా ప్రిపేర్ అయిందనమాట. అలా చెప్పడానికి బాధగా ఉన్నా మీ మూర్ఖత్వానికి కటువుగా చెప్పక తప్పడం లేదు. మీరు అర్థం చేసుకోకుండా మొండిగా వాదిస్తున్నారు. నేను కూడా మొండిగానే చెప్పాల్సి వస్తుంది. నేను ఈ ఇంటి ఇల్లాల్ని, ఈ ఇంటి మీద మీకు ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఈ ఇల్లు నాదని చెప్పడానికి ఇంటి ఇల్లాలిగా మీకన్నా నాకే ఎక్కువ అర్హత అధికారాలు ఉన్నాయి. నన్ను వెళ్ళిపోమ్మనే హక్కు కానీ అధికారం కానీ మీకెవరికీ లేవు. అంటే వెళ్ళనంటారా? అదే చెప్తున్నాను, అర్థం కాలేదా? మీరు వెళ్ళాల్సిందే. నేను వెళ్ళను. వెళ్ళాననుకుంటే మీరు వెళ్ళండి. ఏంటి, మేం వెళ్ళాలా? వెళ్ళమని చెప్పడం లేదు. వెళ్ళాల్సి వస్తే వెళ్ళేది నేను కాదు మీరు అని చెప్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇవిడ క్యారెక్టర్ ఏంటో నీకు అర్థమైందానే? చూడు శ్రావణ్, నువ్వు ఆవేశంగా ఇది తనిళ్ళని చెప్పినప్పుడు మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదన్నయ్యా. పదండినయ్య, వెళ్దాం. మనల్ని వెళ్ళిపోమని అంత డైరెక్ట్గా చెప్పిన తర్వాత ఇంకా ఆలోచిస్తా వింటానయ్యా. పదన్నయ్య, వెళ్ళిపోదాం. ఆగండి, ఆగండి, కదలొద్దు. మమ్మల్ని ఆపడానికి మీరెవరు? మీరు ఆగమంటే మేము ఆగిపోవాలా? రై, పదండ్రా, వెళ్దాం. కదలొద్దు, కదలొద్దు అని చెప్పాను కదా శంకర్. అడుగు తీసి ముందుకు వెయ్యొద్దు. ఏంటి బెదిరిస్తున్నారా? నువ్వు కాలు కదిపితే పాము కాటేస్తుంది. అనయ్య, ఏదో చేయన్నయ్య. రే నాని, నువ్వు అక్కడే ఉండు. రే మార్తె, తక్కువ నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను. చిన్నడా, నువ్వు కదలకరా. నన్ను సైలెంట్ రా, నువ్వు అలాగే ఉండు, భయపడుకో. నువ్వు పక్కకు రా. శంకర్, కొట్టద్దు. శంకర్, ఏం చేస్తున్నావు? కొట్టద్దు. మీరు నన్ను చెప్తాను. శంకర్, నా మాట విను. కొట్టద్దు, నన్ను కదలదు, నువ్వు భయపడుకో. శంకర్ వద్దు, శంకర్ వద్దు, శంకర్ నా మాట విను. అబ్బా, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళేసరికి టైం పడుతుంది. నా మాట వినండి, నాని ప్రమాదం నుంచి బయటపడాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. పిచ్చిపట్టిందా? ఏం చేస్తున్నారు? మాట్లాడొద్దని చెప్పానా? ఏం కాదురా, భయపడకురా. నీకేం కాదు, నీకేం కాదు, మేమున్నాం కదా. అసలు ఏం చేస్తున్నారు మీకని అర్థమవుతుందా? ఆగండి, మాట్లాడొద్దని చెప్తున్నాను కదా. నీకేం కాదురా, నీకేం కాదు, ఏం కాదురా, మేము ఉన్నాం రా. నాని, నాని, రే రే, నాని, ఏం కాదురా. ఏంటండి మిదురురా? రే, అయ్యో అనే నురుగుస్తుందనే. చూడు బాబు, ఏమండి, తప్పండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. పదరా, పదనే. నాని, నాని, ఏం కాదురా,
ఈవిడ మన తమ్ముడు చావుని చూడడానికి ఇంట్లో అడుగు పెట్టిందనయ్య, మన తమ్ముడిని చంపేస్తుందనయ్య. ఏయ్ నార్మల్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. అమ్మగారు చిన్నబాబు పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది అమ్మగారు, హాస్పిటల్ తీసుకెళ్దాం. జాగ్రత్తగా ఎక్కించండి, జాగ్రత్తగా. నాని శంకర్, నా శంకర్ జాగ్రత్తగా పడుకోబెట్టండి. అనే పద అమ్మా. లేమ్మా లే, స్పృహ తప్పి పడిపోయినట్టుంది బాబు. ఈ అమ్మాయి స్పృహ తప్పింది. అనే ఆవిడ కూడా పడిపోయిందనే బాబు గారు. ఆవిడ గురించి మనకు అనవసరం. తీసుకెళ్ళండి జీపా పండి బాబు, ఈవిడిని కూడా తీసుకెళ్ళండి. లేమ్మా లేమ్మా. రేయ్ ఆవిడ కూడా తీసుకో, జీప్ ఎక్కించండి. సరే అన్నయ్య, త్వరగా పట్టండి అమ్మా, కొంచెం సాయం పట్టండి. అలాగే బాబు. అనే నువ్వు పోనీ అనే అమ్మ, తప్పకుండా. డాక్టర్ డాక్టర్ రే లేవరా నాని, నీకేం కాదురా డాక్టర్. నాని నాని రే నాని, నీకేం కాదురా, త్వరగా తీసుకురండి త్వరగా. రే నాని హాస్పిటల్కి వచ్చేసావురా, నీకేం కాదు లేరా. డాక్టర్ డాక్టర్ నాని నాని నాని, నీకేం కాదురా డాక్టర్. డాక్టర్ గారు డాక్టర్ 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 త్వరగా ట్రీట్మెంట్ చేయండి. ఏమైంది? మా తమ్ముడికి పాము కాటేసింది డాక్టర్. కాటేసి ఎంతసేపు అయింది? ఒక అరగంట అయి ఉంటుంది. మై గాడ్. సిస్టర్ ఇమీడియట్గా ఇతను ఐసీయూలోకి తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్. మా తమ్ముడికి ఏ ప్రమాదం జరగకుండా మీరే కాపాడాలి డాక్టర్. చెప్పారుగా మా ట్రీట్మెంట్ మమ్మల్ని చేయనివ్వండి, ముందు మీరు ఇక్కడ సైన్ చేయండి. అలాగే డాక్టర్. ముందు మీరు దీని మీద సంతకం పెట్టండి. అలాగే డాక్టర్. డాక్టర్ గారు ప్లీజ్. మా తమ్ముడికి ఏం కాదుగా. చెప్పాను కదండి మా ప్రయత్నం మేము చేస్తాం. ఇంతకీ ఈవిడెవరు? ఈవిడి కూడా పాంగర్సిందా? తెలియదు డాక్టర్. మరి నోట్లోంచి నురగలు వస్తున్నాయి, ఏదైనా సూసైడ్ అటెంప్టా? తెలీదండి. చిన్నబాబుకి పాము కాటేసిందని అమ్మాయి గారు పాము కాటేసిన చోట నోటితో రక్తాన్ని పీల్చేశారండి. పాపం అండి అమ్మాయి గారు అలా చేస్తూనే అక్కడే శ్రోత పడిపోయారండి. ఈవిడ మీకేమవుతారు? ఆవిడెవరో మాకు తెలియదండి. ఆవిడకి మాకు ఏ సంబంధం లేదు. మీ వదినమ్మ గారి గురించి తెలియదంటారేటండి? రై ఈవిడ మాకు వదినేంట్రా? ఆవిడ మాకు వదిన కాదు, మా ఇంటికి పట్టిన శనిగ్రహం. అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు డాక్టర్ గారు. చూడండి, మీకు మీకు మధ్య ఏమైనా గొడవలుంటే మీ ఇంట్లో చూసుకోండి, ఇక్కడ కాదు. నర్స్, ఈవిడికి పాయిజన్ ఎఫెక్ట్ అయింది, ఇమీడియట్గా ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. అలాగే వెళ్ళండి. మీరు ఈవిడిని అడ్మిట్ చేసినట్టుగా దీనిపైన సంతకం పెట్టండి.
ఆవిడకు మాకు సంబంధం లేదని చెప్తున్నాం కదా డాక్టర్. ఏదో మానవత్వం ఉన్నవాళ్ళం కాబట్టి ఆవిడను కూడా తీసుకొచ్చాం. అంతే తప్ప సంతకం పెట్టే ఆవిడ బాధ్యత కూడా మేము తీసుకోలేం. ఆవిడకి ఏదైనా జరగకూడదని జరిగితే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఎవరైనా ఉండాలి కదా. ఆవిడకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే రమ్మని కబురు చేయండి. ఓ ఫోన్ చేసుకొచ్చా? చేసుకోండి. హలో బాబు గారు, నేనండి మారుతీనండి. చెప్పారు. చిన్నబాబుకి పాము కాటేసిందండి. ఎప్పుడు, ఎక్కడ్రా, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? హాస్పిటల్ తీసుకొచ్చామండి, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తారు. అమ్మగారి పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉందండి, అమ్మగారిని కూడా హాస్పిటల్కి తీసుకొచ్చామండి. ఆవిడకి ఏమైంది? త్వరగా రండి అయ్యా. ఏ హాస్పిటల్లో ఉన్నారు? రామ హాస్పిటల్ అండి. సరే, నేను ఎప్పుడు వస్తున్నాను? దేవుడా, చిన్నబాబు గారికి అమ్మగారికి ఏం కాకూడదు తండ్రి. మీ తమ్ముడికి ఎలా ఉంది బాబు? ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చారు కదా, ఆవిడకి ఎలా ఉంది? మా తమ్ముడికి ఏమవుతుందో అని మేం టెన్షన్ పడుతుంటే ఆవిడ ఎవరి గురించి అడుగుతారేంటి? మాకు మా తమ్ముడు ముఖ్యం, ఎవరెలా పోయినా మాకు అనవసరం. చిన్నబాబు గారిని కాపాడాలని ప్రయత్నించిన అమ్మగారి గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి బాబు? గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. మీ వదిన ఇంట్లో అడుగుపెట్టిన 4 రోజులకే మీ తమ్ముడికి ఇలా అయ్యింది. జాతకాలు, పేరుబలాలు అన్నీ కుదిరితే తప్ప పెళ్లిళ్ళు చేయరండి. అవేవి చూసుకోకుండానే మీ అన్నయ్య పెళ్లి చేసేశారు. ఆవిడ నష్టజాతకురాలేమో బాబు. అసలు ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఎంత నష్టజాతకురాలు కాకపోతే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి? మంచి చెడ్డలు చూసుకుని పెళ్లి చేయమని పెద్దలు ఊరికే చెప్పరు. పెళ్ళైన 4 రోజులకే అబ్బాయి ప్రాణాల మీదకి వచ్చిందంటే ముందు ముందు ఇంకా ఏం జరుగుతాయో బాబు. మీరు వచ్చింది జరిగిందానికి జాలిపట్టానుక, ఏదేదో ఊహించుకుని ఎదుటి వాళ్ళని భయపెట్టానుక? ఉన్నమాట అంటే ఉలికెక్కువ. మాకెందుకులే బాబు, పదవే పోదాం. ఇన్ని రోజులు నువ్వు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ శాపం నీ వరకు రాలేదు.
ఇప్పుడు అది నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. నీకు పెళ్లి జరగటం తథ్యం, మీ అన్నదమ్ములు విడిపోవటం కూడా తథ్యం. శంకర్! అనయ్య! అనయ్య! నాని ఎక్కడ? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. లోపల ఉన్నారయ్యా. పదనయ్య. నాని, నాని, ఇకేం కాదురా, నిన్ను కాపాడుకోవటానికి మేమున్నాం. లాలి జో, లాలి జో.